మెదక్ జిల్లా కొలిచారం మండలం రాంపూర్ గ్రామంలో నేడు నరసాపూర్ ఆర్డీఓ వెంకట ఉపేందర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉప సర్పంచ్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించిన నేపథ్యంలో నేడు ఆర్డీఓ సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉప సర్పంచ్ పదవి నుంచి ప్రభాకర్ను తొలగించేందుకు సర్పంచ్ వర్గం అవిశ్వాస తీర్మానం ప్రకటించడంతో నేడు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి అవిశ్వాసం పెట్టిన సర్పంచ్తో పాటు వార్డు సభ్యులు హాజరు కాకపోవడంతో అవిశ్వాస తీర్మానం విరిగిపోయిందని ఉప సర్పంచ్గా ప్రభాకర్ కొనసాగుతారని అధికారులు ప్రకటించారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన ఉప సర్పంచ్ ప్రభాకర్ మాట్లాడుతూ సర్పంచ్ అవినీతిని ప్రశ్నించినందుకు తనపై అవిశ్వాస తీర్మానం పెట్టారని, నేడు ప్రజల మద్దతుతో తాను గెలుపొందినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నేను రాంపూర్ ఉప సర్పంచ్ ప్రభాకర్ మాట్లాడుతున్నాను. నేను రాంపూర్ సర్పంచ్పై ప్రశ్నించినందుకు నా పైన అవిశ్వాసం ప్రకటించింది. కానీ లాస్ట్కు ధర్మం గెలిచింది. మెంబర్స్ అంతా కూడా నా పైన నమ్మకం ఉంది. అంతా కూడా ఏంటంటే నేను ఎంత నిజాయిపడినని వాళ్ళు ఈరోజు చూపించినారు. లాస్ట్కు ధర్మం గెలిచింది. అందరికీ నమస్కారం. ఇంకా 2 సంవత్సరాలు పదవి కాలం ఉంది. దానికోసం ధర్మ కోసం పోరాడతా, ఏదైనా ఊరు అభివృద్ధి కోసం సహాయపడతా, ఏదైనా అందరికీ నమస్కారం తెలియదు. సర్పంచ్ గారు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేయడం జరిగింది. దానికి కానీ సంబంధిత నోటీస్ ఇచ్చి వాళ్ళకి మేము ఈరోజు 11 గంటలకు నిర్ణయించడం జరిగింది. అవిశ్వాస తీర్మానం పైన సమావేశం, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు. అంటే ప్రత్యేక సమావేశం నిర్వహించాలంటే ఇంక్లూడింగ్ సర్పంచ్తో సభ్యులతో, సర్పంచ్ కూడా ఒక సభ్యుడే అవుతుండ్రు, 8+1 9 మంది. 9 మందిలో 2/3 మెజార్టీ ఉంటేనే ప్రత్యేక సమావేశము నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 6 మంది సభ్యులు హాజరు కాలేదు కాబట్టి ఈ ప్రత్యేక సమావేశాన్ని రద్దు చేయడం జరిగింది.